అందరికి నమస్తనుల వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట బీఆర్ఎస్ సర్కారు అప్పట్ల జనాలకు భూపంచాదులు ఉంటద్దు ఎవళ్ళ దాళ్లకు క్లియరుగుండాలని ధరణి చట్టం తీసుకొచ్చింది ఇక ఇంచు జాగ యువరం కూడా అందరికీ తెలిసేటట్టు చేసింది భూమి జాగల రికార్డులను పక్కా గుంచే చేసింది ఏలకల బాధకు ఇల్లు గాలబెట్టుకున్నట్టు చిన్న చిన్న కారణాలు చూపి అసలు ధరణే లేకుండా చేస్తామని కాంగ్రెస్ సర్కారు ఎన్నికలకు ముందు చాలా సార్లు అనుకొచ్చింది ఇప్పుడు వాళ్ళే గెలిచిండ్రు కాబట్టి ఇంతకు ధరణిని ఉంచుతారా ఊడవిక్తరా చెప్పుండ్రని హై భూమి జాగల రికార్డుల కిరికిరి లేకుండా పక్కా ఉండాలని కేసీఆర్ సారు దేశం లేడాలేని తీర్ల ధరణి తీసుకొచ్చిండు అందులో అందరూ ఎక్కిచ్చిండ్రు ఇక భూమి పంచాదులున్న కాడ ధరణిల పట్ట అయ్యేంతకు ఆస్కారం లేకుండే ఇంకొన్ని టెక్నికల్ తోటి కూడా కొంతమందికి తక్లీవైన మాట వాస్తవమే ఇక వాటినే బూచిగా చూపి అసలు ధరనే తీసేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సర్కారు హామీ ఇచ్చింది ఇప్పటి వరకైతే ధరణి మీద సర్కారు ఏం నజర్ పెట్టింది లేదు అయితే రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగిలపల్లి కాడ నూట నలభై ఆరు పాయింట్ సున్నా ఆరు ఎకరాల జాగ అమ్మకానికి సంబంధించిన కాయిదాలను లోకల్ తహసీల్దార్ ఇస్తలేడు ధరణి పొట్టల్ ఎక్కిద్దామంటే టెక్నికల్ సమస్యలతోటి ఎక్కుతలేవు అనుకుంటా హైదరాబాద్ కుండే జైహింద్ రెడ్డి అనేటి ఆయన ఇంకొంతమంది కలిసి నిరుడు హైకోర్టులో కేసేసిండ్రు ఆ పిటిషన్ల మీద విచారణ చేసింది కోర్టు ధరణి పోర్టల్ వల్ల ఎదురయ్యే పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిసిఎల్ఏ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నిరుడు ఏప్రిల్ ఆర్డర్ వేసినాము అయినా కూడా ఏం చర్యలు తీసుకోలేదా అయితే ఇప్పుడున్న కొత్త సర్కారు అన్న ధరణి పోర్టల్లా సమస్యలు తశ్వ చేస్తారా లేకుంటే దాన్ని తీసేస్తారా ఉన్నదాన్నే మార్పులు చేస్తారా ఏదో ఒకటి మాకు చెప్పు అని విచారణ వాయిదేసారు ఇక మరి సర్కారు కోర్టుకి ఏం చెప్తుందో చూడాలే